హలో ఫుడీస్, వెల్కమ్ టు బిస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ గుంటూరు గోంగూర పులావ్. సరిగ్గా కుదరాలే కానీ ఆస్తులు రాసిచ్చేయచ్చు ఈ పులావ్ కోసం. ఈ పులావ్ తింటే మీ కడుపు నిండదు, మనసు నిండిపోతుంది తృప్తితో. ఏ పార్టీస్కి, ఫంక్షన్స్కి, వీకెండ్స్లో ఎప్పుడు చేయండి. పర్ఫెక్ట్గా కుదరడానికి కొన్ని టిప్స్ ఉన్నాయి, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. లెట్ స్టార్ట్. ముందుగా ఖచ్చితంగా అడుగు మందంగా ఉన్నటువంటి ఇటువంటి ప్యాన్లో అరకప్పు ఆయిల్ హీట్ చేసుకోండి. అందులో 2 పెద్ద ఉల్లిపాయ సన్నని చీలికలు వేసి కాస్త ఉప్పు వేసుకోండి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉప్పు ఈ స్టేజ్లోనే వేయడం వల్ల అనియన్స్ త్వరగా బ్రౌన్ అవుతాయి. క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 2 బిర్యానీ ఆకులు, 2 అనాస పువ్వులు. అస్సలు చేదు, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. 1 ఇంచు దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, 2 పత్తర్పూల్, 1 మరాఠీ మొగ్గ, 5 యాలకులు వేసి 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి. మాక్సిమం ఈ మసాలాలు స్కిప్ చేయకుండా వాడుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది పులావ్కి. ఇప్పుడు 10 నుంచి 15 జీడిపప్పు పలుకులు వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ షాజీరా వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. తర్వాత 4 పచ్చిమిర్చి చీలికలు, 2 రెబ్బల కరివేపాకు వేసి పచ్చిమిర్చి మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయి నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 3 టొమాటోస్ వేసి 50% ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ పులావ్లో ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉంటేనే పులావ్కి మంచి రుచి వస్తుంది. టైం తీసుకొని జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 75 గ్రాముల ఎర్ర గోంగూర ఆకులు మాత్రమే వేసుకోండి. నేను ఈ గోంగూర కట్టల కొలతల్లో చెప్పడం లేదు. హైదరాబాద్లో కట్టంటే 7-8 పొలలు కాబట్టి కట్టల లెక్క కష్టం. అందుకే 75 గ్రాముల కొలతలో చెప్పాను. ఈ ఆకుని వేసి బాగా కలుపుకుని మూత పెట్టి ఆకు మెత్తగా మగ్గేంత వరకు కుక్ చేసుకోండి. ఆకు మెత్తగా మగ్గాక 2 కప్పుల కంటే కాస్త తక్కువ నీళ్లు పోసుకుని సాల్ట్ వేసి కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్ మీద తెరల కాగనివ్వండి. ఎసరు బాగా తెరులుతున్నప్పుడు మాత్రమే గంటసేపు నానబెట్టినటువంటి సోనామసూరి బియ్యం 1 కప్పు వేసి బాగా కలుపుకోండి. ఎసరు మరక్కుండా కానీ వేస్తే పులావ్ ముద్దగా అయిపోతుందని గుర్తుంచుకోండి. ఇప్పుడు హైదరాబాద్ కొలతల్లో 1 కట్ట కొత్తిమీర తరుగు కాడలతో సహా కాస్త పుదీనా తరుగు వేయించి పక్కనుంచుకున్నటువంటి అనియన్స్ వేసి మూత పెట్టి హై ఫ్లేమ్ మీద 6 నిమిషాలు, లో ఫ్లేమ్ మీద 8 నిమిషాలు కుక్ చేసుకోండి. కుక్కర్లో అయితే 3 విజిల్స్ ఓన్లీ ఆన్ హై ఫ్లేమ్. ఆ తర్వాత చూస్తే ఇదిగో ఇలా ఉంటుంది కాస్త చెమ్మగా. మరో 15 నిమిషాలు మూత పెట్టి వదిలేస్తే ఇదిగో ఇలా ఉంటుంది పులావ్ పొడి పొడిగా. వేడి వేడిగా వెజిటేరియన్స్ క్యూకంబర్ రైతాతో, నాన్ వెజిటేరియన్స్ మన ఛానల్లో ఉన్నటువంటి మటన్ మసాలా కాంబినేషన్తో తింటే తింతరికెట తింతరికెట అంటూ మనసు ఉప్పొంగిపోవాల్సిందే. అంత బాగుంటుంది ఈ పులావ్. ఎప్పుడు చేసినా మనసు నిండిపోవడం ఖాయం. మీకు నచ్చిందా శ్వేత చేసినటువంటి ఈ గుంటూరు గోంగూర పులావ్? మరైతే మీరెప్పుడు ట్రై చేస్తున్నారు? ఎప్పుడు ఆ పిక్ని విస్మయ్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నారు? బై ది వే త్వరలో విస్మయ్ ఫుడ్ వెబ్సైట్ స్టార్ట్ అవబోతోంది, గెట్ రెడీ.